త్వరలో గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు పాలు పండ్లు పంపిణీ చేశారు. మరో 2000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత జరిగిన చిన్న కోడూరు వ్యాపార మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు మంత్రి. ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మరో 5 ఏళ్లైనా పూర్తి కాదన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో నర్సింగ్ హోమ్ల స్థాపనకు సింగిల్ విండో విధానం తెచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. కరీంనగర్ లో జరిగిన ఐఎంఏ 6వ రాష్ట్ర కాన్ఫరెన్స్ లో మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి పాల్గొన్నారు హరీష్ రావు. హైదరాబాద్ తర్వాత జిల్లాలోనే అత్యధిక ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయన్నారు మంత్రి. కోయి సింగిల్ విండో సిస్టం లా సక్తే క్యా బోల్కే ముజే దే హావ్ గివెన్ ఏ ప్రపోజల్ అడ్మి పర్మిషన్ దేతే హై ఎన్ఎంసీ క్యాన్సిల్ కర్తే హై ఎన్ఎంసీ అబ్ పర్మిషన్ దేనే కే బాద్ హజారో బచ్చే ఆకే మేరే ఘర్ కే సామ్నే బైఠతే హై మినిస్టర్ సాహబ్ కుచ్ కరో పవర్స్ హై ఎన్ఎంసీ కే పాస్ బచ్చే బైఠతే హై మేరే ఘర్ కే సామ్నే జితనే భీ చిట్టి లిఖో వో కుచ్ కర్తా నహీ ఆజ్ భీ हमारा पास 3 कॉलेज कैंसिल करें. రామగుండంలో ప్రధాని మోడీ నిన్న చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్కన బేరీజు వేస్తూ అవే తన బలమని మోడీ అంటున్నారని, ఈ లెక్కన తెలంగాణ బీజేపీ నేతలు తన్నుల కొద్ది తిట్టిన తిట్లు కేసీఆర్ ను ఇంకెంత బలవంతుడిని చేసి ఉంటాయన్నారు. దేశానికి తెలంగాణకు ఏం చేశావని తాము ప్రశ్నిస్తే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం భావ్యమా మోడీజీ అంటూ ట్వీట్ చేశారు మంత్రి హరీష్ రావు. ఢిల్లీ పాలకులు ఎంత విషయం చిమ్మినా తెలంగాణ అభివృద్ధి ఆగదన్నారు మంత్రి గంగుల కమలాకర్. కరీంనగర్ రామ్నగర్ లో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు గంగుల. మోడీ దేశానికి ప్రధానిగా ఉండి ప్రతిపక్ష నేతలాగా మాట్లాడడం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందలేదన్నారు. ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రిగా మాట్లాడితే చాలా బాగుండు, కానీ ఒక అపోజిషన్ లీడర్గా మాట్లాడు చాలా బాధాకరం. భారతదేశం ఒక సెక్యులర్ రాష్ట్ర దేశం, మీరు ప్రధాని మాకు కూడా ప్రధాని కదా, భారతదేశ ప్రజలందరికీ ప్రధాని. మీరు ప్రధానమంత్రి ఆ హుందాగా మాట్లాడాలి, కానీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడు చాలా బాధాకరం. ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఒక మెసేజ్ అన్న ఇవ్వాలి, సీఎం ఆఫీస్కి ఇవ్వలే. మెహబూబాబా టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎంపీ మలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. జిల్లాలో కొత్తగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. నిర్మాణ పనులను మంత్రులకు వివరించే క్రమంలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య గొడవ జరిగింది. పార్టీ కార్యాలయ పనులను కాంట్రాక్టర్ తో సంబంధం లేకుండా తానే సొంతంగా చేశానన్నారు శంకర్ నాయక్. దీంతో టీఆర్ఎస్ ఆఫీస్ ఖర్చులను పార్టీ భరిస్తుందని, మీరు చేసిందేమి లేదని అడ్డుపడ్డారు ఎంపీ కవిత. మంత్రుల ముందే ఎంపీ ఎమ్మెల్యేలు గొడవ పడ్డారు. దీంతో ఇద్దరికి సర్ది చెప్పారు మంత్రులు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా నిర్మించిన పార్టీ ఆఫీస్ ను మంత్రి సత్యవతి రాథోడ్ తో కలిసి పరిశీలించారు. ఆ తర్వాత అక్కడ నిర్వహించిన ప్రెస్ మీట్ లో జిల్లా టీఆర్ఎస్ కార్యాలయ మనబోయి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ను త్వరలోనే సీఎం ప్రారంభిస్తారన్నారు. దీంతో పక్కనే ఉన్న మంత్రి సత్యవతి టీఆర్ఎస్ అని చెప్పారు. దీంతో వెంటనే మంత్రి ఎర్రబెల్లి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం అంటూ సారీ చెప్పారు. అదే తిరిగి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సనత్ నగర్ నియోజకవర్గంలో ఎండోమెట్ ప్రైవేట్ టెంపుల్స్ అనే తేడా లేకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ మోండా మార్కెట్ మైసాసుర ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.